కృష్ణా జిల్లా నందిగామపట్నం 18వ వార్డు డివర్ కాలనీలో పెద్ద రోడ్లు ఏర్పాటు చేసిన గరణాథుడి దగ్గర ఈరోజు భారీ అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో నందిగామ ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్మోహన్ రావు, వైఎస్ఆర్సీపీ పట్టణాధ్యక్షులు కతిరోజు శ్రీనివాసరాచారి మరియు వైఎస్ఆర్సీపీ శ్రేణులు స్వామివారిని దర్శించుకుని పూజా కార్యక్రమాలను నిర్వహించారు. తదనంతరం శివగణేష్ కమిటీ ఆధ్వర్యంలో బండారు వెంకటరావు డాక్టర్ మొండితోక జగన్మోహన్ రావు గారిని, కతిరోజు శ్రీనివాసరాచారిని శాల్వాలతో సత్కరించారు. వైఎస్ఆర్సీపీ నాయకులు 18వ వార్డు ఇన్ఛార్జ్ బండారు వెంకటరావు మాట్లాడుతూ, గత 10 సంవత్సరాల నుండి వినాయకుని మహోత్సవం నిర్వహిస్తున్నామని, ప్రజలు అష్టైశ్వర్యాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని, వినాయకుని మండపం దగ్గర ప్రతి సంవత్సరం వేద పండితులతో హోమం నిర్వహిస్తున్నామని, మరియు ఇక్కడ అన్ని కులాల వారు ఉన్నారని, కుల మతాలకు అతీతంగా అందరూ కలిసిమెలిసి వినాయకుని మహోత్సవం చేస్తామని పేర్కొన్నారు. అదేవిధంగా ప్రతి సంవత్సరం కూడా అన్నదానం నిర్వహిస్తామని, భక్తులు భారీ సంఖ్యలో అన్నదాన మహోత్సవంలో పాల్గొన్నారని పేర్కొన్నారు. నందిగామ న్యూ ఇయర్ కాలనీ 18వ వార్డులో గత 10 సంవత్సరాలు బట్టి గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో 10 సంవత్సరాలు బట్టి ఇక్కడ గణేషుని పెట్టుకోవడం జరుగుతుంది. ఇక్కడ కులమతాలకు అతీతంగా అందరూ కూడా పూజలు చేస్తూ, అదేవిధంగా ఇక్కడ జరగబోయే కార్యక్రమాల్లో అందరూ కూడా కులమతాలకి అతీతంగా కార్యక్రమాల్లో పాల్గొనడం జరుగుతుంది. ఇక్కడ ప్రత్యేకత ఏమిటంటే ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ ఓంగుండ పూజ జరుగుతుంది. ఆ కార్యక్రమంలో కులమతాలకి అతీతంగా అందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తారు. అదేవిధంగా ఈరోజు జరిగే అన్నదాన కార్యక్రమానికి కూడా భారీ ఎత్తున భక్తులు వచ్చి ఈ అన్నదాన కార్యక్రమాన్ని జయప్రదం చేశారు.